ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయతు 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధరవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనీశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్రగ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ధనురాశి వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వారాంతంలో శుక్రుడి యొక్క బలం పెరుగుతూ ఉన్నది. వారం ప్రారంభంలో చంద్రుని యొక్క బలం ఉన్నది, శనేశ్వరుని యొక్క బలం ఉన్నది, అలాగే పంచమ స్థానమందు కుజుడు, చతుర్థ స్థానమందు రాహువు కొంత ఇబ్బందికరంగా ఉన్నారు. అయితే ఈ రెండు గ్రహాల యొక్క సంచారము కొంత ఆలోచనలపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా ఏకాగ్రత లోపము, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద దృష్టి పెట్టలేకపోతారు. ఇంకా ద్వంద్వమైనటువంటి వైఖరి, అంటే చేసేటువంటి పని నచ్చకపోవడం, నచ్చినటువంటి పని చేయలేకపోవడం, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించలేకపోవడం ఇత్యాది విషయాల పట్ల కొంత అసంతృప్తిగా ఉంటారు జీవితం మీద ఈ ధనురాశి వారు ప్రధానంగా ఈ వారంలో. సప్తమ స్థానంలో రవి కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ సంచరిస్తూ ఉండడం వల్ల ఆ గ్రహ సంచారం జన్మరాశి అయినటువంటి ఈ రాశి మీద ఎక్కువగా ఉండడం వల్ల కొంత అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు, సంబంధం ఉండదు అసలు ఈ సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు, కావాలని కొన్ని కొన్ని పనులు చేస్తూ చేస్తూ వదిలేస్తారు, అక్కర్లేని పనులన్నీ తీసుకుంటారు. ఆ పనులు అసలు అవుతాయా అవ్వవా, మీ శక్తి దానికి సరిపోతుందా సరిపోదా అనేటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. అనాలోచితమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి కుటుంబ సభ్యులు కూడా కొంత వాళ్ళ యొక్క సలహాలు ఇస్తూ ఉంటారు, ఈ సమస్యను ఇప్పుడు నెత్తిమీద పెట్టుకోవడం మంచిది కాదనో, ఇది ఈ పని ప్రారంభించడం మంచిది కాదనో, అయినప్పటికీ కూడా వినకుండా కొద్దిగా మొండి ధోరణిని అవలంబిస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం ఉండవు. అయినప్పటికీ కొంత ఖర్చు ఉంటుంది. సంపాదించిన డబ్బులో 70% 70% కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. 30% దాచడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది వీలు కుదరదు. ఇలా వచ్చినటువంటి ధనాన్ని కొంత ఖర్చు పెట్టేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పట్టుదలకి పోతే కొన్ని కొన్ని సందర్భాల్లో పంతానికి లేదా ఫాల్స్ ప్రెస్టేజీకి వెళ్ళి ధనాన్ని ఖర్చు పెడతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు. అలాగే వ్యాపార పరంగా కూడా గ్రహస్థితి బాగున్నది. ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితి బాగున్నది. విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి మంచి అవకాశాలనే ఇస్తుంది. స్త్రీలకు కూడా మంచి అవకాశాలని ఇస్తుంది. మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, వ్యాపార లాభానికి, మంచి కుటుంబం, ఆ కుటుంబ పరిస్థితులను సంపాదించుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి.